అందరికీ నమస్కారం అండ్ అన్న హాయన ఏ డివిజన్ అనేది రమణారాణా రమణారాణా డివిజన్ సో ఇప్పుడు జరుగుతున్న డిసెంబర్ ఫస్ట్ రోజు ఎవరికి ఓటు వేస్తారు మీరు నార్మల్గా ఓటు అనేది మాకు అభివృద్ధి చేసే పనులను బట్టి మేము ప్రభుత్వాన్ని బట్టి మేము ఓటు వేద్దాం అనుకుంటున్నాము సో ఏ ప్రభుత్వం బాగా అభివృద్ధి చేస్తారు నాకు తెలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా అభివృద్ధి చేస్తా అనుకుంటున్నాను కాకపోతే ప్రజలు ఏంటంటే ప్రజలు రాజకీయ నాయకులు ప్రలోభలకు లొంగకుండా ప్రజలు మద్యం కానీ డబ్బు కానీ తీసుకోకుండా ఓటేస్తారని అనుకుంటున్నాను ఈసారైనా సరే ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ఉద్దేశం అంటే ఇప్పుడు ఇప్పుడు గతంలో జరిగిన టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పనులు చేసింది అంటే రైమదాన్ డివిజన్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ మంచి పనులు చేస్తూనే ఉంది వాళ్ళ 50 సంవత్సరాల నుంచి చేసిన ప్రభుత్వం ఒక లెక్క ఉంటే ఈ 6 సంవత్సరాల నుంచి ఇంకో లెక్క ఉంది ఇక్కడ సో టీఆర్ఎస్ ప్రభుత్వము గట్టిగానే చేస్తుంది కాకపోతే ఏంటంటే కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి ఎవరికైనా ఉంటాయి కాకపోతే 100% టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలకు గెలిపిస్తారని అనుకుంటున్నాం మీరు అంటే మీ యూత్ సైడ్ నుంచి మీరు ఏమైనా చెప్పాలంటే మాది 100% టీఆర్ఎస్ఏ ఉంది టీఆర్ఎస్ నుంచి కాకపోతే ఏంటంటే మన సిటీలో పోలింగ్ శాతం అనేది చాలా తక్కువగా ఉందన్నమాట సో ఏమవుతుందంటే పోలింగ్ శాతం పెంచుకోవాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ బెంగళూరులో ఉండు అండ్ బెంగళూరుకి వెళ్ళి ఇక్కడికి రానికి ఏమవుతుందంటే ఒక్కో రోజు ఓటేంద్ర రాబోయ్ నాకు ఏం వస్తుంది నాకు వచ్చి వేయడదు అనే ఉద్దేశంతోనే ఆయన రాకుండా ఉంటుంది ఆ బద్ధకం ఏమవుతుందంటే ఇక్కడ పోలింగ్ శాతం తగ్గిపోతుంది అలాంటప్పుడు అంటే ప్రజల చైతన్యం రావాలి అరే నేను ఓటు వేస్తే నా జీవితం ఒక చేతిలో పెడుతున్నా కాబట్టి నేను ఓటు వేయాలరా అనే ఫీలింగ్ అతను కలగాలి కలిగించేంత వరకు అది అట్లనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజకీయం అనేది వ్యాపారం అయిపోయింది ఎట్లా అంటే ఒక రెండు ఏదైనా సరే పెద్ద పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఒక పలుకుబడిన వ్యక్తికి ఒక డబ్బు ఉన్న వ్యక్తికి తీసుకొచ్చి అరే నీ దగ్గర ఎంత డబ్బు ఉందిరా నువ్వు ఇంత ఖర్చు పెట్టగలవా అని ఇంత ఖర్చు పెడితే నీకు టికెట్ ఇస్తుంది పార్టీ సో ఆ పార్టీ ఇచ్చినప్పుడు వారిని సర్వే చేసి అది పెడతాం కానీ నిజంగా ప్రజల సమస్యలు తీసుకొచ్చిన నాయకుడిని మాత్రం పెట్టలేదు అలా పెట్టారు ఎందుకంటే అలా పెడితే నిజంగా సమస్యలు తీసుకునే వ్యక్తికి పెట్టాలంటే వారి పార్టీలు పెట్టాయి ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంది డబ్బులను తీసుకొచ్చి పార్టీ ఖర్చు పెడతారు లేదా ఉద్దేశంతోనే రాజకీయ నాయకులని ఆ పార్టీ సర్వే చేసి తీసుకొస్తారు అలా చాలా మంది ఉన్నారు అదే జరుగుతుంది డబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ప్రజల సమస్యలు తీసుకునే వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకే ఇస్తారు ఇంకోటి ఏంటంటే ప్రజలకు కూడా చేతులు రావాలి ఎవరైతే ఇప్పుడు నాకు 1000 రూపాయలు ఇస్తేనే నేను చేస్తాను నేను ఓటు వేసినాక వారు తీసుకున్న నమ్మకం ఏమైనా ఉందా అన్నట్టు మాట్లాడతారు ఇప్పుడు ఎట్లంటే ఇప్పుడు నేను 1000 రూపాయలు తీసుకున్నా 1000 రూపాయలు తీసుకున్నా 1000 రూపాయలు తీసుకున్నా నేను ఉట్టి తీసుకున్నానా ఉట్టి తీసుకున్నా అంటే ఆయన నేను ఇప్పుడు నా బిడ్డ తీసుకుంటా అంటాడు మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు ఇప్పుడు ఎప్పుడైతే ప్రజలు మద్యానికి డబ్బుకు లొంగకుండా ఓటేస్తారో అప్పుడు ఎప్పుడైతే నిజమైన నాయకుడు డబ్బుకు మద్యానికి లేకుండా నిజంగా ఓటాడుతాడో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం లేకుంటే ఇప్పటి వరకు కూడా మనం ఇలానే ఉన్నాం అనుకో మన దేశం ఇలానే ఉంటుంది అభివృద్ధి చెందకుండా ఉంటుంది ప్రజలలో చైతన్యం రావాలి ఇంకోటి ఏంటంటే చదువుకున్న వ్యక్తి కూడా ఓటేయడానికి చాలా నామోషా ఫీల్ అవుతాడు రైమన్నార్లో 60,000 ఓట్లు ఉన్నాయంటారు ప్రతిసారి 40,000 30,000 పోలింగ్ అవుతుంది ఏ సరే 60,000 60,000 కాకపోయినా కనీసం 50,000 అనే కావాలి 50,000 కావాలంటే ప్రజల చైతన్యం రావాలి మెయిన్ థింగ్ ఏంటంటే ఓటు వేయాలి ఓటు వేయకపోతే వేస్టే కానీ ఇప్పుడు 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 చూసుకున్నట్లయితే మొన్న 10,000 ఇవ్వడం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వరద బాధితులకు ఇవన్నీ కూడా ఎలక్షన్స్ కోసమే డబ్బులు చేస్తున్నట్టు అనిపించింది అని ప్రజలు అనుకుంటున్నారు దానిపైన మీ స్పందన ఎలక్షన్ కోసం అనేది అది ఈ ఎలక్షన్ కమిషన్ చేతులు ఉంటుంది ప్రభుత్వం అనుకుంటుంది కదా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక పార్ట్ ఎలక్షన్ కమిషన్కి చాలా తేడా ఉంది ప్రభుత్వం చాలా తేడా ఉంది ఎలక్షన్ కమిషన్ అని సర్వేసి ఎలక్షన్ తీసుకుంటుంది కానీ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ప్రభుత్వం చెప్పిందా ఎందుకంటే నేను ఇప్పుడు మీరు 10,000 పంచండి నేను ఎలక్షన్లు పెడతాను ఇది ఎలక్షన్ కమిషన్ సపరేట్ పార్టీ కాదు అసలు ప్రభుత్వానికి ఎలక్షన్ ఇలాంటి సంబంధం ఉండదు ఒక ఎలక్షన్ కమిషన్కి సపోర్ట్ చేసి ఉంటే ఆ రోజు 10,000 వచ్చిన నామినేషన్ రోజు నెక్స్ట్ రోజు కూడా నామినేషన్ వేస్తున్నాయి కదా అలాంటప్పుడు అంటే ఇప్పుడు మీకు వచ్చాయా 10,000 10,000 అప్లై చేసినా రాలేదు ఇంకా వస్తాయి 4 తర్వాత తీస్తాను చెప్తారు కదా రైతు డివిజన్లో చూసుకున్నట్లయితే కొన్ని డ్రైనేజ్ అలానే పొంగుతుంది వాటర్ అలానే ఉంటుంది అండ్ కరెంట్ కూడా పవర్ కూడా పోతుంది దానిపైన మీ స్పందన ఏంటి పవర్ ఏంటంటే ఇప్పుడు దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాలు అంటే ఎగ్జాంపుల్ మన ఏరియా 20 సంవత్సరాలు తీసుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా అప్పుడు డ్రైనేజ్ పొంగలేదా ఈ 6 సంవత్సరాల్లో అభివృద్ధి చెందాం ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా బతుకం పెరిగింది నెలలు వాటర్ వచ్చినప్పుడు లేలు మొత్తం రోడ్ల మీద ఇచ్చేస్తారు అలాంటప్పుడు ట్యాబ్లు పెట్టుకోవచ్చు కదా అస్తమాన నాయకులు అంటాం వాస్తవమే నేను ప్రజల్ని నేను పబ్లిక్ని నేను కూడా తప్పు చేస్తున్నాను కదా వాటర్ లైన్ బయట ఇచ్చేస్తున్నా వాటర్ మొత్తం పోతున్నాయి బ్రహ్మశంకనాలు ఇడుస్తాము కార్మినాలు డ్రైనేజ్ బిల్ నుంచి వాటర్ ఇడిస్తారు కింది దాకా పోతాయి అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ప్రజలకు కూడా లేదు మేము ప్రజల నుంచి కరెక్ట్ ఉంటే ఉంటుంది ఫస్ట్ తెలుసుకోవాలి వాటర్ ఎక్కడ పోతున్నాయి ఏం కథ తెలుసుకోకుండా నువ్వు వాటర్ పోతున్నాయి అంటే దాన్ని ఏం చేస్తాం నీకంటూ ఒక బాధ్యత ఉండాలి కదా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రజలలో ఆత్మవిశ్వాసం పెరగాలి ధైర్యం ఉండాలి ఎందుకంటే ఏదైనా వాళ్ళకి రావాలి వాళ్ళంతా నేను చేయాలని అంతేగాని ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి
ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయా అని అరే నాకు నువ్వు మూడు పార్టీ వాళ్ళు వస్తారు, అరే నా వెనకాల 10 ఓట్లు ఉన్నాయి, నువ్వు 10,000 ఇరా, అరే నా వెనక 20,000 ఉన్నాయి, 20 అంటే ఎందుకు అడుగుతున్నావు అంటే అమ్మ గెలిచినా ఉక్కు ఉక్కు ఉంటాడా? ఇప్పుడు ఆ అభ్యర్థి ఏం చేస్తాడంటే 30 లక్షలు ఖర్చు పెడతాడు, 30 లక్షలు ఖర్చు పెట్టినాక ఏం చేస్తాడు? 30 లక్షలు ఖర్చు పెట్టిన ఊకు కూర్చోడా తినాలని చూస్తాడు. అంటే ఇది ఒక బిజినెస్ అయిపోయింది, ప్రజలకి రాజకీయం ఉన్నాయి మాత్రమే, ఇప్పుడు వ్యాపార సంబంధాలైనా ఇవి నిజమైన రాజకీయం కాదు. ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యంలో నిజమైన రాజకీయం ఎక్కడుంది? చచ్చిపోతుంది అనిపిస్తుంది నాకు, ఆల్రెడీ చచ్చిపోతుంది. ఎందుకంటే 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెడతాడు, నా ప్రతి బస్సులో పాట ఆఫీస్ ఓపెన్ చేస్తాడు, ప్రతి బస్సులో పాట ఆఫీస్ ఓపెన్ చేస్తే ఇంకేం చేస్తాడు? అక్కడ ఉన్న అందరికీ ఆ పాట ఆఫీస్ కిరాయి కట్టాలా, ఆ ఆటోలో కిరాయి కట్టాలా, మళ్ళీ బండలు ర్యాలీకి పెట్రోలా పబ్లిక్కి? సరే ర్యాలీకి వచ్చిన వాళ్ళు పర్లే, ఇప్పుడు కార్యకర్త ఉంటాడు 50 మంది తీసుకొస్తాడు, వాళ్ళకి రోజుకు 500 చొప్పున తీసుకుంటాడు, 300 వాళ్ళకి ఇస్తాడు, 200 జేబులు పెట్టుకుంటాడు, అది ఎక్కడ వరకు కరెక్ట్? ప్రజలు కూడా ఇంకా మన పోతురా వాళ్ళకి రోజుకి, ఇప్పుడు ఇది ఒక డ్యూటీలకు అయిపోయింది. ఎట్లా అంటే వన్ రోజు ఎక్కువ పేమెంట్ ఎలా అంటే అరే 300 వస్తున్నాయి రా భయ్, ఎందుకు ఇంటి కూడా ఖాళీ కాదని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రతి దగ్గర అభిమానంతో వచ్చే రోజులు అంతా మొత్తమైన అభిమానం రావాలంటే అది ప్రజలకు వెళ్ళే రావాలి. ఒకవేళ సరే అభ్యర్థి కూడా ఇంకా డబ్బులు వంచకుండా ప్రజల దగ్గర ఓటు అడిగిన అనుకో అది కరెక్ట్, ఈ ప్రజలు కూడా డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే అది కరెక్ట్. ఆ రోజు వచ్చే రోజు చూస్తున్నాం. ఇన్ కేస్ అదే పరిస్థితి రాకపోయేసరికి 5 సంవత్సరాలు కూడా ఇంకా ఏ గవర్నమెంట్ డెవలప్ చేయలేదనుకో, ఇక ఏదైనా మాలాంటి యువకులు ఏదో యూనిట్గా ఏర్పడతారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చంద్రనగుట్టల నాంపల్లిలా లింగంపల్లి కుక్కుట్పల్లి చంద్రనలో ఉంటుంటారు మా ఫ్రెండ్స్. ఏం చేస్తాం అందరం కలిసి ఒక యూనిట్ ఏర్పడతాం, ప్రజల మీద గమనిస్తున్నాము, ప్రభుత్వాన్ని గమనిస్తున్నాం, ప్రజలకు మధ్య గ్రహపడతాం, మధ్యలో మాలాంటి యువకులు ఉంటారు. ఏంటంటే వాళ్ళు గమనిస్తూ ఉంటారు ప్రతిదీ, అరే ఏంద్రా సమాజం, మేము ప్రతిదీ గమనిస్తుంటాం. 10,000 అని సరే, 10,000 ప్రభుత్వం లేదు, అది మిస్టేక్ ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే నిజమైన బాధ్యతలకి ఇస్తే బాగుండు అందరికీ. ఈసారికి ఏమైందంటే పబ్లిక్లో ఏమైందంటే అరే ఇప్పుడు కార్యకర్తలు ఏం చేస్తారు, కార్యకర్తలు కూడా తప్పలేదు ఇక్కడ, కొంతమంది కార్యకర్తలు ఉంటారు, కొంతమంది కార్యకర్తలు మంచిగా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు ఏమనుకుంటారు అంటే ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళు కార్యకర్తలను తీసుకొస్తారు, వాళ్ళ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకుంటారు అని వీళ్ళు అనుకుంటారు. కానీ నిజమైన కార్యకర్తలు అందరికీ మంచిగా చూస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆఫీసర్లు వస్తారు, ఒక ఇల్లు ఒక 100 ఇళ్ళకి ఇస్తారు, నెక్స్ట్ రోజు వాళ్ళు రారు. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఉన్న లీడర్ స్థానిక లీడర్ని పోయి అడుగుతారు. అప్పుడు ఆ స్థానిక లీడర్ ఏం చేస్తాడు, పాపం ఆ స్థానిక లీడర్కి అపోజిషన్ పార్టీ ఉంటాడా, వాడు పబ్లిక్ రెచ్చగొడుతూ ఉంటాడు, అరే మనకు కావాలని ఇవ్వలేడా అమ్మా, ఈయన ఎన్ని తంటలు పడుతుందో తెలుసా, అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా, అది పబ్లిక్ తెలియదు. ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు కొన్ని విషయాల వాళ్ళు అందరి కార్యకర్తలు ఒకలాగా ఉంటారు. సో మెయిన్ థింగ్ కార్యకర్తలు కూడా మారాలి, ఇక్కడ కార్యకర్తలు మార్చి ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. కానీ కార్యకర్తలు ప్రజలలో వ్యాపార సంబంధాలు లాక నువ్వు రా అమ్మా 500 ఇస్తా, అమ్మ ఓటేస్తా 1,000 రూపాయలు ఇప్పిస్తా నీకు, అసలు నీ ప్రాబ్లం ఏంది, నాయకుడు వాడు ఎందుకుండు, రోడ్లు వేయడం ఎందుకుండు, డ్రైనేజ్ ప్రాబ్లం చెల్లించి ఎందుకుండు, అన్నిటికున్నాడు, నువ్వు అవి పట్టించుకోకుండా 10,000 ఈరోజు చూసుకుంటారు పబ్లిక్, రేపు చూసుకోరా. మళ్ళా డబ్బు ఇంపార్టెంట్ కాదు, అభివృద్ధి ఇంపార్టెంట్. 10,000 లేకపోయేసరికి ఏదో కొంపలంటికి పోయినట్టు ఫీలింగ్ అయిపోతుంది. ఓకే, వీళ్ళు కూడా కొన్ని బద్ధకమైన ప్రజల సుమారు ప్రజలు చేసే పథకాలు తీసుకురావచ్చు ప్రభుత్వం కూడా. మెయిన్ థింగ్ ఏంటంటే పనికొచ్చే పథకాలు తీసుకురావాలి, ఏదో ఓట్ల కోసం వచ్చేసరికి ఓరల జల్లి ఇచ్చేసి ప్రజలకు బద్ధక అసలు ఆయంత పని కూడా చేయడు, ఆయంత పని కూడా చేయడు. అదే ఎక్కడ చెప్పాలనుకుంటున్నానంటే ఓటు బాధ్యతగా వేయాలి, ప్రజ నిజమైన నాయకుని ఎన్నుకోవాలి. నాయకుడు అనేవాడు డబ్బులకి మద్దానికి ప్రబలం లొంగ కూడా చేసుకోకుండా ప్రజలకి అందుబాటులో ఉంటట్టు ఏదైనా సరే మన రైమందా డివిజన్ అంటే రైమందా డివిజన్ డివిజన్లో అందరూ ఓటేయాలని మీరు కోరుకుంటారు? 100% ఓటేయాలి, ఓటేయకపోతే వేస్ట్ ఆయన జీవితం నేషనల్ చేసుకున్నట్టే కదా. ఇప్పుడు నాకు ఓటేస్తే నాకెంత అని అడుగుతారా, నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా ఓటేస్తానని మాత్రం ఏ పబ్లిక్ అనిపించట్లేదు, అది వచ్చే రోజు కోరుకుంటున్నాం. ఒకవేళ రాని రోజు ఆ ఓటు వేయకపోతే అతను వేస్టే. సరే 5 సంవత్సరాలలో కూడా వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే దాని పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే నెక్స్ట్ మేము ఒక యూనిట్లోకి ఏర్పడదాం అనుకుంటాం. ఆ యూనిట్లోకి ఏర్పడకుండా ఇండిపెండెంట్ కావచ్చు, లేకపోతే మేము ఎవరిదేనికి సపోర్ట్ చేయొచ్చు, ఏదైనా కావచ్చు. అరే అగర్ సరిపి ఈ 5 సంవత్సరాల పర్ఫార్మెన్స్ కూడా వచ్చే ప్రభుత్వం బాగుంటే మేము ఎలాంటి దాంట్లోకి వెళ్ళాం, చర్యలు తీసుకోం. ఒకవేళ 5 సంవత్సరాలు అనుకో మేమే ఏర్పడతాం. అంటే ఒక రైమందర్ అని కాదు, రైమందారి సుబ్బుడ వెంగళన్న గారు అక్కడక్కడ మా ఫ్రెండ్స్ అందున్నారు, నాలాంటి యువకులు ఎక్కడెక్కడనే ఉంటున్నారు, వాళ్ళు కూడా వాళ్ళకి విసిగించిపోయింది పీటీ ప్రభుత్వానికి ప్రజల మధ్యలో ప్రజలకు తెలిసిపోయింది, ఇక్కడ ప్రభుత్వానికి కూడా తెలిసిపోయింది. అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే ప్రభుత్వాన్ని ప్రజలకు ఎట్లా తీసుకెళ్ళి అంటే ఇలాగే మేము మందుకు డబ్బు పెట్టేస్తాం, మా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఇవ్వలేం కూడా. ఆ టైంలో ఎలా కుదురుతారులే పబ్లిక్లోకి వెళ్ళి అప్పుడు ఆ టైంలో ఎలా చేయాలి? ఇంకోటి ఏంటంటే ఈ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్లు కూడా చాలా మారాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ 45 డేస్ 50 డేస్ దాకా తీసుకొస్తాయి, అది ఎందుకు అంత కారణం వచ్చింది నాకు అర్థం కాదు.
45 days 50 days దాకా ఇబ్బంది అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు అఫ్కోర్స్ మా ఫ్రెండ్ ఒకటి వాళ్ళ నాన్నమ్మది పింఛన్ అప్లై చేసినాం 3 months బ్యాక్ అవుతుంది, ఇంతవరకు రాలేదు. ఏందే పరిస్థితి అంటే లాక్డౌన్ ఉందమ్మా, ఆఫీస్ ఆరు రాలేరా అమ్మా, కరోనా వస్తుంది ఇక్కడ తిరుగుతున్నారు, ప్రచారం అవుతున్నారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఏదైనా ఆఫీస్కి వెళ్తే ప్రచారానికి అయితే మనుషులు రావచ్చు కానీ జాబ్ చేయడానికి రావద్దు, రాదు. అదే ప్రచారానికి అయితే వస్తారు, కానీ 10,000 టైంలో పంచండికి అంత మంది ఆఫీసులు దిగిర్రే. మళ్ళీ మేము 10,000కి ముందు 2 నెలల కిందే కదా మేము అప్లై చేస్తున్నాం. ఇప్పుడు బాటాబీస్కి ఎగ్జాంపుల్, ఏదైనా సీసీ రేడ్ కోసం, ఏదైనా రోడ్ వలగొట్టే సీసీ రేడ్ కోసం మనం ఆఫీస్కి వెళ్తాం. ఆఫీస్కి వెళ్ళినాక ఆఫీసర్ ఉండడు, వెతకాలి ఏడున్నా వీడున్నా మాకు తెలియదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వేవ్ పోవాలనుకో, మాకేం తెలుసు దాన్ని త్రో పోవాలనుకుంటున్నాం అనుకో. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఉంది పలానా డ్రైనేజ్ ఇన్స్పెక్టర్, ఇట్లా ఇన్స్పెక్టర్స్ ఉంటారు కదా లైవ్, ఆయన తెలుసుకోవడానికి ఒక ఫ్లోర్కి ఎందుకు వస్తాం? మళ్ళీ పైకి వస్తాం, ఏ ఇది కాదు నడు అంటాడు, తెలుసుకోడు. ఆఫీసర్లు కూడా ప్రజలకు మధ్య అక్కడ సత్సంబాలు ఉండయి. ఎప్పుడైతే ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టారో, పోలీస్ వాళ్ళు ఈ మధ్య మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక బాగా ఉంది, వాళ్ళు ఎక్కడ పోయినా రెస్పెక్ట్ బాగా ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు పిఎస్కి వెళ్ళారా ఈ ఇది కాదు, ఎంఆర్ ఆఫీస్ కూడా పబ్లిక్ మధ్యలో ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎంఆర్ ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. ఎండకుండా పట్టించుకోకుండా ఏం చేస్తారు అంటే పోయేసరికి సరిగా రెస్పాండ్ చేయరాలు. అరే ఏందే చాలా నడివిడికి వెళ్ళి కింద కింద ఉంది అది కనిపిస్తలే బోర్డు నీకు అంటే ఏంటంటే అది అంటే మేము తెలుసుకోని కమా ఇవి వచ్చేస్తాం, పిచ్చిలు వేస్తుంటారు ఏమని చెప్పాలి అర్థం కాదు. ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు ఎవరిని అడగాలి ఏం మా బాధ ఏమని చెప్పుకోవాలి? ఈ ఆఫీస్కి ప్రజల చైతన్యం రావాలి, ఆఫీసర్ల చైతన్యం రావాలి, రాజకీయ నాయకుల చైతన్యం రావాలి. ఈ మూడు మారేంత వరకు ఇంతే ఉంటుంది. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఓటర్ రెమెండర్ డిజైన్లో 100% ఓటు శాతం పెంచాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయాలి. ఆ సరిగ్గా పనిచేయని ఎడల ఇక అప్పుడు మేము ముందుకు వస్తుంది, నెక్స్ట్ కార్యాచరణ మేము రూపొందించుకుంటాము, తర్వాత ఏం చేయాలని ఉండదు. ఒక 5 years బాగుందంటే మేము పట్టించుకోము, మా పనులు మేము చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మా బాధ ఏంటంటే ఇవన్నీ చూసి చూసి మాకు ఒక ఇది అనిపిస్తుంది అనమాట, చిరాకులే ప్రభుత్వం మీద అని కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఏ ప్రభుత్వం వచ్చినా కరెక్ట్ చేసిన అనుకో మేము ఎలాంటివి కూడా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం బెటర్ బాగానే చేస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పగా ఉంది, చాలా గొప్పగా చేస్తుంది. ఆ 10,000 విషయం ఏమో కానీ ఆ 10,000 చూసుకుంటారు ప్రభుత్వం, 10,000 చూసుకుంటే వాళ్ళ ఇష్టం. మీరు అన్నట్టు వాటర్ ఎప్పుడు చెప్పగుతుంది, ఫస్ట్ ప్రజల చైతన్యం రావాలనే వాళ్ళు. ఇప్పుడు వాటర్ వచ్చినా అంటే 2 hours 3 hours వాడతాడు, వాటర్ మొత్తం రోడ్ల మీద ఇడుస్తాడు. మళ్ళీ పరిస్థితి అన్నింటికి మిషన్లు ఉంటాయి, మళ్ళీ కరెంట్ మిషన్లు ఉంటాయి, ఉండదు. ప్రజలందరూ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఇంకో థింగ్ ఏంటంటే మద్యానికి డబ్బుకు ప్రలోభం లొంగకుండా ఓటు వేయాలని నా ఒక విజ్ఞత. ఇంకో నాయకులు కూడా అలాంటివి చేయకుండా, డబ్బుకి మద్యానికి ప్రభులకు లొంగకుండా చేయకుండా ఓటేయాలని నాకు విజ్ఞతది. లేకపోతే ఇది మీరు బిజినెస్ లాగా భావిస్తే అది మీ కర్మ. నేను 30 లక్షలు ఖర్చు పెడుతున్నా, నాకు 60 లక్షలు రావాలంటే నీ కర్మ అది. థ్యాంక్ యూ సో మచ్.